ఋషికొండ భవనాల వివాదంపై మంత్రి రోజా, మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా స్పందించారు. ఆమె రియాక్షన్ ని మనం చూస్తూ ఉన్నాం. పర్యాటక స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు రోజా. వర్షానికి లీక్ అయ్యే అసెంబ్లీ సచివాలయం కట్టిన వాళ్ళు నాణ్యతతో నిర్మించిన భవనాలు చూసి ఓర్వలేకపోతున్నారు అంటూ ట్వీట్ చేశారు. 2021లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చి ఋషికొండలో నిర్మాణాలు చేపట్టామంటున్నారు. 61 ఎకరాలకు 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపట్టామంటున్నారు. అందులో అక్రమం ఎక్కడుంది అంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి రోజా. ప్రతి దశలో కూడా హైకోర్టుకు నివేదిక సమర్పించామని చెప్తున్నారు. జగన్ సొంత భవనాలు అన్నట్టుగా ప్రచారం చేసేవాళ్ళు అవి ప్రభుత్వ భవనాలను ఇప్పటికైనా అంగీకరిస్తారా లేదా అంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి రోజా. సుమారు 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఋషికొండపై జగన్ కోసం ప్యాలెస్ కట్టి ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారంటూ టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో నాటి పర్యాటక శాఖ మంత్రిగా ఆ విమర్శలకు రోజా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే మాజీ మంత్రి అమర్నాథ్ అధికార పక్షం తీరును తప్పుపడితే ఇప్పుడు రోజా రియాక్ట్ అయ్యారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. పర్యాటక స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఇందులో ఎక్కడ అక్రమాలు లేవంటున్నారు రోజా. ఋషికొండ భవనాల వివాదంపై మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. పర్యాటక స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు. వర్షానికి లీక్ అయ్యే అసెంబ్లీ సచివాలయం కట్టిన వాళ్ళు నాణ్యతతో నిర్మించిన భవనాలు చూసి ఓర్వలేకపోతున్నారు అని అన్నారు. 2021లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చి ఋషికొండలో నిర్మాణాలు చేపట్టామని క్లారిటీ ఇస్తున్నారు. 61 ఎకరాలకు 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపట్టామంటున్నారు. ఇక అందులో అక్రమం ఎక్కడుంది అంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి రోజా. ప్రతి దశలోనూ హైకోర్టుకు నివేదిక సమర్పించామని చెప్తున్నారు. జగన్ సొంత భవనాలు అన్నట్టుగా ప్రచారం చేసేవాళ్ళు అవి ప్రభుత్వ భవనాలని ఇప్పటికైనా అంగీకరిస్తారా లేదా అంటూ ట్వీట్ చేశారు రోజా. సుమారు 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఋషికొండపై జగన్ కోసం ప్యాలెస్ కట్టి ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారంటూ టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో నాటి పర్యాటక శాఖ మంత్రిగా ఆ విమర్శలకు రోజా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే మాజీ మంత్రి అమర్నాథ్ అధికార పక్షం తీరును తప్పుపడితే ఇప్పుడు రోజా రియాక్ట్ అయ్యారు. పర్యాటక స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఇందులో ఎక్కడా అక్రమాలు లేవన్నారు రోజా.